करुणामयी परमाराध्य तम श्री गुरुपाद पद नित्य लीला प्रविष्टों विष्णुपाद शोकर सदस्री श्रीवत् श्रील भक्ति वल्लभ तीर्थ गोस्वामी महाराज जी के अभय चरण असंख्य कोटि साष्टांग दंडवत प्रणाम करते हुए उनकी अहेतु की कृपा प्रार्थना हमारा परम आराध्य शिला गुरुपाद पद्म अनुग्रह మీ అందరి ముందు వచ్చే అవకాశం కలిగింది. ఇక్కడ జిఎస్ స్వామీజీ చిత్రపటాన్ని చూసి చాలా ఆనందం కూడా కలిగింది. నా చిన్నప్పుడు ఆయన నాకు ఒక ఆదర్శంగా కనబడుతూ ఉండేవాడు. ఇప్పటికి కూడా ఆయన ఆదర్శమే. ఆయన జీవితం ఎంత అద్భుతమైన జీవితం, ఆయన త్యాగం. ఎంత చిన్న వయసులోనే ఆయన సన్యాసాశ్రమంలో ప్రవేశించి చాలా గొప్పగా ఈ సంసారానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన దివ్య ఆచరణ చేస్తూ జీవితాన్ని నడుపుతున్నారు. ఆయన రూపం కూడా చాలా అందంగా ఉంటుంది. బయట నుంచి కూడా లోపల నుంచి కూడా రెండు రకాలుగాను ఆయన చాలా అద్భుతంగా ఉండే వ్యక్తిత్వం. ఆయన్ని ఆయన చిత్రపటం ఇక్కడ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఆ స్వామివారి అధ్యక్షతలోనే ఈ మందిరం కూడా నడుస్తుంది అని భక్తులతో వెళ్ళి ఇంకా చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఈరోజు సఫల ఏకాదశి. ఏకాదశి తిథి నాడు స్వామి సన్నిధికి రావడం, అక్కడ హరిచర్చ అనేది జరుపుకోవడం ఎంతో సౌభాగ్యకరమైన విషయం. ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. హరివాసర తిథి అనేది ఏదైతే ఉందో అక్కడ ఆ తిథి నాడు హరిస్మరణే కర్తవ్యం, హరికీర్తన విధానం. స్వయంగా శ్రీ రాధాకృష్ణులు ఇద్దరు ఒకే రూపంలో శ్రీ చైతన్య దేవులై ఈ సంసారంలో అవతరించడం జరిగింది. 540 సంవత్సరాల క్రితం. దానికి ఒక ఇతిహాసం కూడా ఉంది, ఎందుకలా అవతరించాల్సి వచ్చిందని. మొత్తానికి ఇప్పుడు విషయం, శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా ఎప్పుడైతే ఈ సంసారంలో అవతరించడం జరిగిందో ఆ స్వామి యుగ ధర్మం ఏదైతే ఉందో నామ సంకీర్తనం, ఆ నామ సంకీర్తనని ప్రేమ ధర్మంగా మార్చి ఈ జగత్తులో ప్రచరించడం అనేది జరిగింది. ప్రతి యుగానికి ఒక ధర్మం అనేది ఉంది, ప్రతి యుగానికి ఒక ధర్మం అనేది ఉంది. మనం ఉన్న ఈ యుగం కలియుగం ఏదైతే ఉందో ఆ కలియుగ ధర్మం నామ సంకీర్తన, భగవంతుని యొక్క నామకీర్తన ఈ యుగ ధర్మం. కలౌ తద హరికీర్తన. ఏంటో చెప్తున్నారు అంటే పంచమ వేద స్వరూపమైన పురాణాలు ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఉద్ఘోషించడం జరిగింది. ఏమంటున్నారంటే కలియుగ ధర్మం ఏదైతే ఉందో అది నామ సంకీర్తన, భగవంతుని యొక్క నామకీర్తన. అది తప్ప వేరే ఉపాయం లేదు అని శాస్త్రాల్లో ఉద్ఘోషించడం జరుగుతోంది. దేనికి లేదయ్యా అంటే ఉద్ధరింపబడటానికి. మనల్ని ఎవరు ఉద్ధరిస్తారు అంటే ఆ స్వామే ఉద్ధరిస్తారు. భగవంతుడే మనల్ని ఉద్ధరించేది. భగవంతుడు తప్ప మనల్ని ఉద్ధరించే
సామర్థ్యం అనేది ఎవరిలోనూ లేదు. అందుకే మనల్ని ఎవరు ధరిస్తా, భగవంతుడి నామము ధరిస్తుంది. అదే ఈ యుగం యొక్క ధర్మం. ఎందుకు యుగ ధర్మం అయింది? ఎందుకంటే ఈ యుగంలో ఉండే ప్రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో తపస్సు చేసే క్షమత అనేది లేదు, వాళ్ళను త్యాగం చేసే సామర్థ్యం లేదు. తపస్సు, త్యాగం, జ్ఞానం, వైరాగ్యం ఇలాంటివి ఏమి లేకపోవడం వల్ల మనం ధ్యాన సాధనలు కానీ, యజ్ఞానుష్ఠానాలు కానీ, వ్రత సాధనలు కానీ చేసే స్థితుల్లో లేదు. అందుకని కలియుగంలో ఉండే జీవం కోసమని ఎంతో సహజమైన మార్గం నామ సంకీర్తనం ఏదైతే ఉందో దాన్ని ప్రవర్తింపచేయడం జరిగింది. అందే భాగంగా శ్రీ చైతన్య మహాప్రభు ఏకాదశి తిథి నాడు మనం ఏం చేస్తే ఆ స్వామి సంతృప్తి పడతాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటయ్యా అంటే, శ్రీహరివాస వ్యక్తికే హరికీర్తన విధా, భగవంతుని యొక్క మహిమ కీర్తించాలి. ఆ స్వామి యొక్క దివ్యమైన మహిమ ఏదైతే ఉందో దాన్ని మనం కీర్తించాలి. అదే ఏకాదశి నాడు చేయాల్సిన పరమ కర్తవ్యం. అందుకే అన్నారు హరివాసుర్దితి, హరివాసుర్దితి అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఏకాదశిని మాధవ తిథి అని కూడా సంబోధిస్తారు. హరిప్రియాని వైష్ణవ తిథి అని, మాధవ తిథి అని, విష్ణు ప్రియాని అన్ని పేర్లతో ఈ ఏకాదశి తిథిని సంబోధించడం జరుగుతుంది. హరివాసవ తిథి అని కూడా సంబోధించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ హరికి అత్యంత ప్రియకరమైన తిథి అని దాని తాత్పర్యం. తిథుల్లో ఆ స్వామికి ఎంతో ప్రియమైన తిథి ఈ ఏకాదశి తిథి. అది ఆ తిథి యొక్క విశేషం. ఆయనకి ఎంతో ప్రియమైన ఆ తిథి నాడు ఎవరైతే ఆయన్ని కీర్తిస్తారో అలాంటి వాళ్ళ జన్మ సార్థకమవుతుంది అని అభిప్రాయం. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఏకాదశి నాడు హరికీర్తన చెయ్యని చెప్పడం జరిగింది. ఈరోజు అదే ఏకాదశి, సఫలా ఏకాదశి. ఈ ఏకాదశి మొట్టమొదటి ఎవరో మనం తెలుసుకోవాలి. భగవంతుడే స్వయంగా ఏకాదశి తిథి అయి అవతరించడం జరిగింది. ఎప్పుడు ఎప్పుడైతే జీవాత్మలు ఆ స్వామి నుంచి భగవంతుని యొక్క కార్మోదర సాయి విష్ణు స్వరూపం నుంచి జీవాత్మలు ఎప్పుడైతే బయటికి రావడం జరిగాయో, ఆ స్వామి తటస్థ శక్తి నుంచి అనంత శక్తి సంపన్నుడైన భగవంతుడిలో మూడు శక్తులు చాలా పనిచేస్తూ ఉంటాయి చాలా స్పెషల్గా. అదే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, పరాశక్తి, అపరాశక్తి, ఆ తర్వాత తటస్థ శక్తి. అందులో అంతరంగ శక్తి అనేది ఏదైతే ఉందో ఆ అంతరంగ శక్తి యోగమాయ ద్వారా పరిచాలితం అవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఆ బహిరంగ శక్తి అనేది ఏదైతే ఉందో అది మహామాయ ద్వారా పరిచాలితం అవుతూ ఉంటుంది. జగన్మాత దాన్ని చూస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నదే తటస్థ శక్తి. ఆ తటస్థ స్థానం ఏదైతే ఉందో అక్కడి నుంచి జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జీవులు భగవంతుడి నుంచి ఉద్భవిస్తారో ఆ ఉద్భవించిన జీవులు భగవంతుడి లాగానే సచ్చిదానంద స్వరూపమై ఉంటారు. అంతేకాకుండా భగవంతుడి లాగానే స్వతంత్ర అధికారాన్ని కూడా పొంది ఉంటారు. అందుకే జీవుల్లో కూడా స్వాతంత్రం అనేది ఉంది. కాకపోతే మన స్వాతంత్రాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అన్న విషయం మాత్రం
పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని మనం ఏ రకంగా మనం వినియోగించుకోవాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. దాంట్లో ఆ భగవంతుడు ఏ రకమైన హస్తక్షేపం చేయడు. ఆ సమయంలో ఎందుకంటే భగవంతుడు భోక్త కాబట్టి, ప్రభువు కాబట్టి, స్వామి కాబట్టి, ఆయన అనుకుంటే అవిర్భవించిన జీవాత్మ కాబట్టి ఆ జీవాత్మ కూడా అజ్ఞానం కొద్ది నేను కూడా భోక్త అన్న భావన లోపలికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ జీవాత్మ మనసులో ఆ కష్టంలో ఆ భావం అనేది వచ్చిందో అప్పుడే ఆ జీవాత్మ ఈ మహామాయ ద్వారా పరిచారితమైన ఈ బహిరంగ శక్తిలో వచ్చి పడిపోతుంది. వాళ్ళని నిత్య బద్ధ అంటారు. వాళ్ళు వాళ్ళని బద్ధ జీవులు అంటారు. వాళ్ళు వాళ్ళు ఈ త్రిగుణాల మధ్యలో పడి సత్వరజస్తమో గుణాలతో నిర్మితమైన ఈ మై జగత్ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాంట్లో వచ్చి పడతారని అర్థం. వృందావన విహారి వాళ్ళు వచ్చి ఈ భౌతిక జగత్తులో వచ్చి పడతారు. వాళ్ళు వాళ్ళని నిత్య బద్ధ అంటారు. వాళ్ళు ఎందుకంటే అవతరించినప్పటి నుంచి వాళ్ళు బద్ధావస్థలోనే ఉన్నారు. ఇంకొకళ్ళు నిత్య ముక్తులు. వాళ్ళు ఎప్పుడైతే అవతరించారో ఆ తటస్థ శక్తిని ఆ స్వామి సేవలోకి జీవితాన్ని సమర్పించారు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి ఆ అంతరిక్ష శక్తి ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశించారు. వాళ్ళు నిత్య ముక్తి అంటారు. వాళ్ళు ఇప్పుడు నిత్య పెద్ద జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవులు ఈ సంసారంలో ఉంటూ మూడు రకాలుగా కర్మలు చేస్తూ ఉంటారు. ఒకటి శరీరంతో, ఒకటి మనస్సుతో, ఒకటి వాక్కుతో, కాయమైన వాక్యాలతో. ఆ మూడింటితో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సంసారంలో కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, స్వార్థపూరితమైన కర్మలు, ఆ కర్మలకు వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల పాపపుణ్యాలు రెండు మొదలవుతాయి. పాపపుణ్యాలు మొదలవుతాయి. ఇప్పుడు ఆ పాపం పుణ్యం ఉందంటే ఆ పుణ్యపాప కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ జీవుడికి లభించడం మొదలవుతాయి. ఎందుకని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మా ఫలేషు కదాచారం. కర్మలు చేసే అధికారం మీకుంది, ఆ స్వతంత్రాన్ని మాత్రం నేను హస్తక్షేపం చేయదలుచుకోవచ్చు. నీకు నచ్చిన విధంగా నువ్వు ఏ కర్మలైనా చేసుకోవచ్చు, నాకు అభ్యంతరమే లేదు. కానీ మా ఫలేషు కదాచారం దాని ఫలితం అనేది ఏదైతే ఉందో అది మాత్రం నేనే ఇచ్చేవాడిని. ఇప్పుడు మనం ఎలాంటి కర్మలు చేస్తామో దానికి అనుకూలంగానే కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఆ కర్మ ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే భగవంతుడికి కూడా ఒక్కసారి ఆయన మనసు వణికిపోయింది అది చూసి. భగవంతుడు స్వర్గనరక యాత్రలకని ఆయన బయలుదేరారు. నేను సృష్టించిన జీవుడు వాళ్ళ కర్మల యొక్క ఫలితాలు ఏ రకంగా అనుభవిస్తున్నారో చూడాలి. ఎప్పుడైతే ఆయన నరకం దగ్గరికి రావడం జరిగిందో ధర్మరాజ్యం కలవటాన్ని ఆ సమయంలో ఘోర కేకలు వింటూ ఆయన మనసు ఒక్కసారిగా వణికిపోయింది. ఇదేంటి ఆయన ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఆ చూస్తున్నాడు ఆ పాప పురుషుడు ఆ జీవుడికి పెట్టే బాధలు ఏవైతే ఉన్నాయో అవి చూసి భగవంతుడి మనసు ఇంకా చలించిపోయింది. అక్కడే ఆ స్వామి నరకంలోనే అదే క్షణంలో
ధరించినదో స్వరూపం ఏదైతే ఉందో అదే ఏకాదశ స్వరూపం. మొట్టమొదటిగా ఆ స్వామి అక్కడ అవతరించాడు. అవతరించి ఆ నరకంలో ఉన్న జీవులందరినీ ఉద్ధరించేశారు. ఒక్కరిని వదలలే. ఎందుకని ఆ మమకారమే అలా ఉంటుంది. భగవంతుడికి జీవుడి పట్ల ఉన్న మమకారం. ఎందుకని నా సృష్టి, నేను సృష్టించిన జీవుడు కాబట్టి, నా నుంచి ఉద్భవించిన జీవుడు కాబట్టి నా సంతానం మహైవ అంశ జీవులు ఒకే. ఈ జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైనా అంటే నా వంశ సంబంధులు, నా వాళ్ళు. ఆ ప్రేమ ఏదైతే ఉందో అది భగవంతుడిని ఇంకా చెలించి ఆ స్వామి దాంతో అక్కడ ఏకాదశి రూపంలో మొట్టమొదటిసారిగా అవతరించి అక్కడ ఉన్న జీవులందరినీ ఉద్ధరించడం జరిగేది. నరకం ఖాళీ అయిపోయింది ఆ సమయంలో. ధర్మరాజు వచ్చి బాధపడుతున్నాడు, ఏం స్వామి మీరు చేసింది నాకేమీ అర్థం అవట్లేదు ఇంకా. అప్పుడు అన్నారు, ఎక్కడైతే అధార్మిక కృత్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నువ్వు వెళ్ళు. అందుకే కలి అనేది ఎక్కడైతే ఉందో పాపం అనేది అక్కడే ఉంటుంది. కలి ఎక్కడైతే ఉందో పాపం అక్కడే ఉంటుంది. ఇంకెక్కడ పాపం ఉండే అవకాశం లేదు. అది విశేషం. అందుకే మరి కలి యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ వాళ్ళని మాత్రమే నువ్వు తీసుకుని వెళ్ళి దండించువని, మిగతా వాళ్ళని అవసరం లేదు. అది విశేషం. ఈ కలి స్థానాలు ఏంటి? మాంస భక్షణ చేసే స్థలాలు, ఆ తర్వాత జుమా, జుమా తెలుగులో ఏమంటారు జుమా, జూదం, ఈ జూదం, ఆ తర్వాత జీవహింస, ఆ తర్వాత వ్యసనం, ఆ తర్వాత చరిత్ర అనేది ఏదైతే ఉందో అసత్ చరిత్ర అనేది ఆ స్థానం. అసత్ చరిత్ర అంటే భార్యాభర్తలు కాకుండా పరస్పర ఆసక్తితో ఉంటూ పథభ్రష్టులు అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి స్థానాల్లో ఎవరైతే ఎక్కువగా ఉంటారో, ఆసక్తులై ఉంటారో, అలాంటి వాళ్ళని మాత్రమే నరకానికి తీసుకువెళ్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జీవాన భక్తి భగవద్ గుణ నామధేయం, ఎవరి నాలుగు మీద అయితే ఒక్కసారి కూడా భగవంతుడి యొక్క దివ్యమైన నామం రాదో వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరిని తీసుకురావాలి అంటే వాళ్ళ నోట, వాళ్ళ నాలిక మీద భగవంతుడి యొక్క నామం అనేది ఉండదు. అన్నీ ఉంటాయి కానీ భగవంతుడి నామం మాత్రం ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళని మాత్రమే నరకంలో దండించాలని భగవంతుడి ద్వారా శాసనం చేయడం జరిగింది. భగవంతుడికి ఎంతో ప్రియకరమైన ఉత్సవాలు జన్మాష్టమి, నరసింహ చతుర్దశి, రామనవమి, వరాహ ద్వాదశి, వామన ద్వాదశి, నిత్యాన త్రయోదశి లాంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్రతాలు ఎవరు పాటించని వాళ్ళని, ఏకాదశి వ్రతం అనేది ఎవరైతే పాటించరో వాళ్ళని, భగవంతుడి యొక్క మహిమ అనేది ఎవరైతే కీర్తించరో వాళ్ళని, అలాంటి వాళ్ళని మాత్రం నరకంలో దండించాలని, శాసించాలని శాసనం చేయడం జరిగింది. అంతే తప్ప ఇంకెవరిని అక్కడ తీసుకెళ్ళడానికి వీలు లేదు. అందుకే ఎవరైనా నోటి నుంచి ఒక్కసారైనా ఆ స్వామి నామాన్ని మనస్సుతో ఉచ్చరిస్తే వాళ్ళు ఎంత పాపిస్తున్న వాళ్ళైనా సరే, పాపాత్ములైనా సరే, వాళ్ళని నరకాన్ని తీసుకెళ్ళడానికి మాత్రం యమదూతులు కూడా భయపడతారు. అది విశేషం. ఎందుకంటే ఆ స్వామి శాసనమే అలాంటి, ఎంత పాపాత్ములైనా సరే నా నామాన్ని కానీ ఉచ్చరిస్తే, ఒక్కసారైనా నా నామాన్ని మనస్సుతో కనుక ఉచ్చరిస్తే
వాళ్ళని మాత్రం ఎప్పటికీ ఇక్కడికి తీసుకొని రావడానికి వీల్లేదు అని ఆ స్వామి స్వయంగా ఆదేశించడం జరిగింది. అంత అద్భుతమైన విశేషం, అంత దైవం, అంత మమకారంతో ఆ స్వామి ఏకాదశి రూపంలో ఈ జగత్తులో అవతరించడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి మౌమ లీల ఏదైతే ఉందో, ఈ నృత్య జగత్ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ కూడా భగవంతుని యొక్క అనంత శక్తుల్లోంచి ఒక శక్తి స్వరూపమే ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో అవతరించడం జరిగింది. అది మొట్టమొదటి ఏకాదశి. అంతేకంటే ఉత్పన్న ఏకాదశి ముర్ అనే అసురుడు రాక్షసుడు ఎప్పుడైతే భగవంతుడి మీద ఆక్రమణ చేయడానికి వచ్చాడో, అప్పుడు భగవంతుడిలోంచి ఈ శక్తి బయటికి వచ్చి ఆ రాక్షసుని శాసించి స్వామి సేవలో అలా కూర్చుని ఉంది. ఆ స్వామి ఎప్పుడైతే యోగ దగ్గర నుంచి బయటకు వచ్చారో ఆయన ఆ దేవిని చూసి అడుగుతున్నారు, ఎవరన్నా నువ్వు అని. నేను తెలియనట్టు నేను మీ దాసిని, మీ శక్తిని మీ నుంచి అవతరించాను, ఏం వరం కావాలి, నాకేం అక్కర్లేదు, నా తిథినాడు ఎవరైనా సరే మీ నామాన్ని ఉచ్చరిస్తే అన్ని తిథులకి కన్నా ఎక్కువ ఫలితం, లక్షల కన్నా ఎక్కువ ఫలితాన్ని మీరు ఆ వ్యక్తికి ప్రసాదించండి అని కోరుకోవడం జరిగింది. అందుకే ఏకాదశి తిథి నాడు హరికీర్తనే ప్రాధాన్యంగా పెట్టడం జరిగింది. ఎంత మనం కీర్తన చేస్తే ఏకాదశి నాడు అంత మనకి లాభం కలుగుతుంది, ఎంత జపం చేస్తే అంత లాభం కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వారు అవతరించి దీన్ని యుగధర్మమే కాకుండా ప్రేమధర్మంగా కూడా మార్చేసేది. అందుకని ఎవరైనా భగవంతుడి యొక్క నామాన్ని ఈ యుగంలో కనుక జపం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి భగవత్ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది ప్రసాదించడం జరుగుతుంది. భగవత్ ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడు. ఎందుకని ప్రేమ ద్వారానే ఆ స్వామి ఆకర్షితుడవుతాడు. ఆయన భాగవతంలో స్వయంగా చెప్తున్నారు, నా సాధయే మాం యోగో నా సాంఖ్యాం ధర్మోద్ధవ నా స్వాధ్యాయ తపస్త్యాగాత్ యథా భక్తి మమ ఊర్జిత. ఊర్జిత అంటే ఆకర్షింపబడేది, ఆకర్షించేది. యథా భక్తి ఏ విధంగా అయితే భక్తి ద్వారా, భక్తి అంటేనే ప్రేమ అని అర్థం. యథా భక్తి ఏ రకంగా అయితే భక్తి ద్వారా మమ ఊర్జిత నన్ను ఆకర్షింప చేయొచ్చో ఆ సాధన అనేది యోగ సాధన ద్వారా కానీ, జ్ఞాన సాధన ద్వారా కానీ, కర్మయోగం ద్వారా కానీ, స్వాధ్యాయం ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ, వైరాగ్యం ద్వారా కానీ ఏ రకంగా సంభవించే అవకాశం లేదు అని స్వయంగా ఆ స్వామి ఉద్ధవుడితో అంటున్న మాటలు. బృందావన విహారీ నేను చెప్తుంది అర్థమవుతుంది కదా అందరికీ, ధన్యవాదాలు. నాకు మధ్య మధ్యలో ఇలా ఇలా అంటుంటే నాకు తెలుస్తుంది అర్థమవుతుంది అండి, ఎందుకంటే నాకు తెలుగు మాట్లాడి చాలా రోజులు అయింది అందుకని నాకు ఇబ్బంది అవుతుంది. మొత్తానికి ఏం పెంటున్నారు అంటే భగవంతుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. స్వయంగా ఆయన అంటున్నారు, నువ్వు ఏ సాధన చేసినా సరే నీ సాధన ఏవి నన్ను ఆకట్టుకో, కానీ నీ మనసులో నా కోసం ఉన్న ప్రేమ అనేది ఏదైతే ఉందో అది మాత్రం నన్ను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది అని. అదేంటంటే భక్తి. ఆ భక్తి కూడా వర్ధితం అవుతూ ఉంటుంది. ముందు భక్తి
అక్కడ సాధన భక్తి మళ్ళీ అక్కడ ఉత్తమ భక్తి భావ భక్తి ప్రేమ భక్తి అలా 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 ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. భక్తి గురించి మన పూర్వాచార్యులు ఏమంటున్నారు అంటే శ్రీ రూప గోస్వామి భక్తి గురించి చెప్తూ ఆయన చెప్పడం జరిగింది, సర్వోపాధి విర్ముక్తం తత్పరత్వే నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ప్రేమ అన్నమాట. ఎవరిని ప్రేమించాలయ్యా అంటే ఋషికేశ్ భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ఋషికేన ఋషికేశ సేవనం, నీ దగ్గర ఏ ఇంద్రియాలు అయితే భగవంతుడు నీకు ప్రసాదించాడో ఆ ఇంద్రియాలన్నింటినీ ఆ ఇంద్రియానికి ప్రభు అయిన ఆ గోవిందుడి సేవను సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని రకాల ఉపాధుల నుంచి వినిర్ముక్తులను. ఉపాధులు అంటే నేను ఈ జాతి వాడిని, నేను ఆ జాతి వాడిని, నేను ఈ సమాజం వాడిని, నేను ఆ సమాజం వాడిని, ఇవన్నీ మన భయంకరమైన బంధాలకు కారణం అవుతాయి, దారుణమైన దుఃఖాలకు కారణం అవుతాయి. ఈ అన్ని బంధాల నుంచి మనల్ని మనం విముక్తులం చేసుకుని సర్వోపాధి నేను ఈ రాష్ట్రం వాడిని కాదు, నేను పక్క రాష్ట్రం వాడిని కాదు, లేదు నేను ఈ దేశం వాడిని కాదు, పక్క దేశం వాడిని కాదు, లేదు నేను ఈ జాతి కాదు, నేను ఆ జాతి కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను డాక్టర్ని కాదు, నేను ఇంజనీర్ని కాదు, నేను టీచర్ని కాదు, నేను ఇది కాదు, నేను ఏది కాదు. భగవంతుని యొక్క దాసుని తప్ప నేను ఏది కాదు అన్న విషయం మాత్రం అర్థం చేసుకుని ఆ స్వామి సేవ కోసమే ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నింటినీ మనం వృందావన విహారీలాలకి ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం, మా పరమారాధ్య గురుపాద పద్మం జగద్గురు నిత్య లీలా ప్రవిష్ట భక్తి వల్ల కీర్తి గోస్వామి మహారాజులు అనేది ఏంటంటే నేను స్త్రీ పురుషుడు కూడా కాదు. నేను నన్ను స్త్రీగా భావిస్తే అది కూడా ఆత్మధర్మానికి విరుద్ధమైంది. నేను నన్ను పురుషుడుగా భావిస్తే అది కూడా ఆత్మధర్మానికి విరుద్ధమైంది అని చెప్పడం జరుగుతోంది. నాహం విప్రో నాచా మరొక తీర్మ సూత్రం నాహం గోడి నాచా తీర్మ మనస్తో తీర్మ. నేను బ్రాహ్మణుడిని కాదు, క్షత్రియుడిని కాదు, వైశ్యుడిని కాదు, సూత్రుడిని కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థి కాదు, వానప్రస్థి కాదు, సన్యాసి కాదు, ఏమీ కాకపోతే ఎవరైనా భగవంతుడి యొక్క దాసుడని, భగవంతుడి యొక్క దాసుడిని ప్రతి ఒక్క జీవాత్మ ఆ స్వామి దాసుడే. మనందరం ఆ స్వామి యొక్క దాసులం అన్న విషయం తెలుసుకుని అర్థం చేసుకుని ఏం చేయాలి? నిర్మలం మలరహితంగా ఉండాలి. మలమంటే ధర్మార్థ కామోక్ష వాంఛ, ఈ నాలుగు పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కోరిక అనేది ఏదైతే ఉందో దానికి రహితమై మనం ఉండాలి అనే అభిప్రాయం. అరే ధర్మార్థ కామోక్షాలు ఉంటా అవసరం లేదు. ఏం కావాలి? భగవద్భక్తి కావాలి, ఆ స్వామి ప్రేమ కావాలి. ఎవరైతే మనకి ధర్మార్థ మోక్ష ధర్మార్థ కామోక్షాలు ప్రసాదిస్తారో ఆ ప్రసాదించే స్వామి యొక్క సేవ అదే నాకు కావాల్సింది. అది తప్ప నాకు ఇది ఏమి అవసరం లేదు. నేను కోరుకునేదన్నా నువ్వు నన్ను పశువుని చేయి పర్వాలేదు, ఏమైనా చేయి నీ ఇష్టం, ఎందుకంటే నేను నీ సృష్టి నీ దాసుడు. కానీ ఒకటి మాత్రం నాకు దూరం చేయి స్వామి అని ఏం తయారు అంటే భక్తి నీ ప్రేమ
అరిసికేనంటే మన ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? 11 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఇవన్నీ కలిపి 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఏకాదశి ఇంద్రియాలతో కలిపి ఆ ఇంద్రియాలకు నిత్యప్రభువైన ఆ స్వామి పావనమైన సేవ అనేది ఏదైతే ఉందో అదే మనం చేయాలి అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. దాన్నే భక్తి అంట. నేను నాది అన్న భావం అంతా వదిలేసి ఉత్తమమైన సాధన అనేది ఏదైతే ఉందో అది మాత్రమే చేయాలి అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అదే భక్తి అంటే అదే ప్రేమ. అలాంటి ప్రేమ భక్తి ఉన్న సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భగవంతుని ఆకర్షించే గుణాన్ని పొందగలుగుతారు. అందుకే అన్నారు అక్కడ శ్రీకృష్ణ ఆకర్షణీచ, శ్రీకృష్ణుని భగవంతుని ఆకర్షించే గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని వాళ్ళు పొందగలుగుతారు. నేను కృష్ణ భక్తులను కాస్తాను, మరైతే కృష్ణుని ఎందుకు ఆకర్షించారు? వెంకటేశ్వర స్వామిని ఆకర్షిస్తాం అనుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అదే గుడి కాబట్టి, అదే స్వామి కొలువై ఉన్నారు కాబట్టి. కృష్ణ శబ్దానికి తాత్పర్యం విష్ణు తత్వం అనే అభిప్రాయం. కృష్ణ అనే పదానికి అర్థం నరసింహస్వామి కూడా ఉంటారు, వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు, మహావిష్ణువు కూడా ఉంటారు, రంగనాథ స్వామి కూడా ఉంటారు, అందరూ దాంట్లో ఉంటారు. కృష్ణ శబ్దానికి అర్థం ఏంటి అంటే ఆకర్షించి ఆనందాన్ని ప్రసాదించేవాడు అనే అభిప్రాయం. ఆకర్షించి భగవంతుని యొక్క పేరు ఆయన గుణానికి ఆధారపడి ఉంటుంది తప్ప మనకుంటా ఇప్పుడు ఈ సంసారంలో పేర్లు ఉంటాయి కానీ దానికి అర్థాలు ఉండవు. పేరేంటి? విద్యాసాగర్ పడికి ఆయనకి పేరు రాయడం కూడా రాదు. కానీ పేరేంటంటే విద్యాసాగర్ అలా ఉంటుంది. అలా చాలా పేర్లు ఉంటాయి మన, అవన్నీ చెప్పుకుని నవ్వుకోవాల్సి మాత్రం ఉండే ప్రయత్నం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంసారంలో ఉండే వ్యక్తులకి వాళ్ళ పేర్లకి వాళ్ళ కోరికలకి ఏమీ సంబంధం ఉండదు. కానీ భగవంతుడు కళ కాదు, ఆయన గుణమే ఆయనకి పేరు. అది భగవంతుడిలో ఉన్న విశేషం. అందుకే ఎప్పుడైతే కృష్ణాకర్షణి అంటే ఆ కృష్ణుడు ఎవరైనా అంటే విష్ణు తత్వం అని అర్థం. అందులో భగవంతుడి యొక్క అనంత అవతారాలు వచ్చేస్తాయి. దాంట్లో ఏం చేస్తారంటే ప్రతి అవతారం కూడా భగవంతుడి యొక్క ప్రతి అవతారం భక్తులను ఆకర్షిస్తుంది, భక్తుల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలా భగవంతుని యొక్క ఆ రూపాన్ని దర్శించుకోవాలని భక్తులు ఎప్పుడు తపిస్తూ ఉంటారు. అలాంటి తపనని ఆ భక్తుల హృదయాల్లో పెంచి ఆ తర్వాత వాళ్ళకి దర్శనాన్ని ప్రసాదించి ఆనందాన్ని పంచే స్వరూపం భగవంతుడు అభిప్రాయం. అది ప్రేమ అనేది ఎవరు అయితే ఉంటుందో, ఆ ప్రేమ భక్తి ఎంత ఉంటుందో అలాంటి వాళ్ళకే సంభవిస్తుంది అని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఎలా సంతృప్తి పడతాడయ్యా అంటే ప్రేమతో సంతృప్తి పడతాడు అని చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? స్వయంగా స్వామియే చెప్తున్నారు, ఉద్ధవుడితో అంటున్నారు. అందుకే అన్నారు యథా భక్తి మమ ఊర్జిత. ఊర్జిత అంటే ఆకర్షణ. ఒకప్పుడు భగవంతుడు భక్తులను ఆకర్షిస్తూ ఉంటాడు, కానీ భక్తులు తన మనసులో ఉండే ప్రేమతో ఒక సమయంలో భగవంతుడిని ఆకర్షిస్తూ ఉంటారు. భగవంతుడు ఆకర్షితులై భక్తులు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడని అది విశేషం. బలి మహారాజు భగవంతుడిని సుతలపురిలో పెట్టేశాడు. ఆయన ఎప్పుడైతే బలి మహారాజు అక్కడ భగవంతుడు బలి మహారాజుని అడగడం జరిగింది, నీకేం వరం కావాలో కోరుకోవాలి, ఆయన ఒకే మాట అన్నాడు,
స్వామీ నువ్వు నాతో పాటు ఉండిపో అని. నాకు ఇంకేం అక్కర్లేదు. బలిమార తెలుసుకుని బలిమార ఆయన భగవంతుడు తన పాదాన్ని తల మీద పెట్టి బలిమహారాజుని సుతలాపురికి పంపించేశాడు. ఆయన ఉన్నాయి కదా చంద్రలోకం, అతల వితల సుతల తలాతల రసాతల మహాకాల పాతాల. అందులో భగవంతుడు తన పాదాన్ని బలిమహారాజు శిరస్సుపై పెట్టేశాడు. ఆయన భగవంతుడు అసురుల్ని రాక్షసుల్ని దండించాలి అంటే చాలా రకాలుగా చేయొచ్చు ఆయన. కానీ ఇక్కడ బలిమహారాజుని భగవంతుడు రాక్షసుడు అనుకోలేదు. భగవంతుడు తెలుసు ఆయన ఎవరయ్యా అంటే నా భక్తుడు అని. భక్తుడు కాబట్టి నేను ఆయన్ని అనుగ్రహించాలి. ఇంద్రుడు అందుకే దేవమాత అదితి తపస్సు చేసి వామన దేవుడిని పుత్రుడిగా పొందింది. అందుకే వామన దేవుడికి ఒక పేరు ఉపేంద్రుడి కూడా ఉంది. ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు ఆయన వామన దేవుడు. ఎందుకంటే దేవమాత అదితి కోరిక మీద ఆయన ఆ రకంగా ఆవిర్భవించాడు. ఆ తల్లి ఇంద్రుడి సింహాసనం తిరిగి ఇంద్రుడికి కావాలి అని కోరడంతో బలి మహారాజు యజ్ఞానికి వామన రూపంలో ఆయన వెళ్ళడం జరిగింది. భగవంతుడే కోరుకుంటే బలి మహారాజుని శాసించి ఆ సింహాసనం ఇంద్రుడికి ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది. వినాశాయించి దుష్కృతం. ఒకవేళ బలి మహారాజు దుష్కృతిశాలి వ్యక్తి అయితే ఆ బలి మహారాజుని శాసించి ఆ సింహాసనాన్ని ఇంద్రుడికి ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది స్వామికి. ఎవరికి అర్థం కాని అద్భుతమైన విషయం ఏంటంటే బలి మహారాజు భక్తికి వశీభూతుడై భగవంతుడు ఎంత ప్రేమ పొందిపోయాడంటే ఆ స్వామి ఈరోజు స్వయంగా భిక్షానంతం కోసం అని వెళ్తున్నాడు, యాచించడం కోసం అని వెళ్తున్నాడు. అది భగవంతుడు చేసే, అది భక్తుడు చేసే, యాచించడం కోసం వెళ్తున్నాడు భక్తుడి దగ్గర. యాచించాడు, ఏమని యాచించాడు? మూడు అడుగులు నాకు స్థలం కావాలి. ఏ భగవంతుడికి తెలియదా రెండు అడుగుతుంటే అంత సమాప్తం అయిపోతుందా? ఇంకా చెప్పాలి అంటే భగవంతుడి యొక్క ఒక పాట విభూతే ఈ బ్రహ్మాండం అంతా, అనంత బ్రహ్మాండం కనపడుతున్నదంతా. అందుకని మూడు కూడా అడగక్కర్లే, రెండు కూడా అడగక్కర్లే, ఒకే ఒక పాదంతో కూడా ఆయన మొత్తం అంతా చేసేయగలుగుతారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక పాదం కూడా అడగక్కర్లేదు, ఆయన కోరుకుంటే ఆయన కోరికకే మొత్తం అంతా అన్ని అయిపోతాయి. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన ఇచ్చాశక్తి ఏదైతే ఉందో అదే పర్యాప్తం. ఆయనకేం చేయాల్సిన అవసరం లేదు. అయినా భగవంతుడు ఎందుకు చేస్తాడయ్యా అంటే మధుభక్త వినోదార్థం, నా భక్తునికి ఆనందాన్ని ప్రసాదించడమే నా ఉద్దేశం, దానికోసం నేను ఏమైనా చేస్తా. ఈరోజు ఆ స్వామి బలి మహారాజ్ సభకు వచ్చారని వచ్చి మూడు అడుగులు స్థలం ఇస్తున్నారు. బలి మహారాజ్ కూడా మూడు అడుగులు ఎంత తక్కువ, సరే బ్రాహ్మణుడి కదా అడిగాడు అని ఆయన సంకల్పిస్తున్నాడు. శుక్రాచార్యుడు అప్పుడే అన్నాడంట, లేదమ్మా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో నీకు తెలియదు, నాకు అర్థం అవుతుంది అని భగవంతుడు అని. నువ్వు కానీ సంకల్పం తీసుకున్నావు అంటే మాత్రం నీకు ఇంకేం మిగలదు, అందుకని నువ్వు అలాంటి పనులు చేయకు అని వెళ్ళా. ఎందుకని అప్పుడే అన్నాడు, భగవంతుడే అయితే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, కావాల్సి వస్తే ఆయన లాక్కోగలరు, ఎందుకంటే ఆయన భగవంతుడు, ఆయనకి అసంభవం అనేది ఏముండదు ఆయనకి, ఇది భగవంతుడి వల్ల అయ్యే పని కాదు అనేది భగవంతుడి దగ్గర లేనేలేదు. అలాంటప్పుడు నన్ను ఆయన అడుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా నేను ఆయనకి ఇచ్చేస్తే అదే నాకు సంతృప్తి అని. ఇంకా చివరికి ఎప్పుడు ఆయన సంకల్పం చేయడం జరిగింది.
రెండు అడుగులతోటి మొత్తం అంతా ఆయన కింద లోకాలు పై లోకాలు మొత్తం అన్ని ఆయన తీసేసుకున్నాడు. ఆ తర్వాత బలి మహారాజుతో అంటున్నాడు, ఈ మూడో పాదం ఎక్కడ పెట్టాలి నువ్వు చెప్పాడు. ఆ మూడో పాదం అన్నిటికన్నా గొప్పమైన పాదం, ఆ మూడో పాదం అన్నిటికన్నా ముఖ్యమైన పాదం. మిగతా ఉంది ఏమున్నాయి, ఆ బ్రహ్మలోకం నుంచి పాతాల లోకం వరకు దేనికి ఏ వర్గం లేదు, కాబట్టి అంత లేకపోతే అంత. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ఆ మూడో పాదం, ఆ త్రివిక్ర రూపంతో ఆయన నాభి నుంచి మూడో పాదాన్ని తీశాడు ఆయన. ఎందుకని, బలి మహారాజు అంటే అంత ప్రేమ ఉప్పు ఉండిపోయింది ఆ స్వామికి. అందుకే అడుగుతున్నాడు ఎక్కడ పెట్టాలయ్యా. భగవద్ భక్తుడు కాబట్టి, భగవంతుడినే ప్రేమించాడు కాబట్టి, భగవంతుడి సేవ చేశాడు కాబట్టి బలి మహారాజు ఎంతో ఆనందంగా ఆ స్వామితో ఉంటున్నాడు. ఇక్కడ పెట్టండి స్వామి, నా శిరస్సు మీద మీ పాదాన్ని పెట్టండి. ఏమన్నా మనం ఊహించలేము, మనకి ఊహకి కల్పనకి ప్రతి దానికి అతీతం. బ్రహ్మాది దేవతలకు కూడా దేవదుర్లభమైన ఆ దివ్య పాదం ఏదైతే ఉందో భగవంతుడు, ఆ పాదం ఆ స్వామి ఈరోజు బలి మహారాజు నెత్తిమీద పెడుతున్నాడు. ఆయన నీకేం కావాలి జీవితం, ఆ నెత్తిమీద పెట్టిన తర్వాత శుక్లాపురికి పంపించేశాడు ఆయన. లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు స్వామి అడుగుతున్నాడు, ఇప్పటిదాకా నువ్వు దానం చేసావు, నేను అడిగిన వాడు, ఇప్పుడు నేను నీ దానం చేస్తున్నా, ఏం కావాలో అడుగుతున్నా, ఏమైనా చేస్తాను. భగవంతుడు వరద, ఆయన వరదానం ఇస్తాడు అంటే ఇచ్చేస్తాడంటే ఏం అడిగినా ఇచ్చేస్తాడు. భగవంతుడిలో ఒక విశేషం ఏంటంటే అడగకపోయినా ఇచ్చేస్తాడన్న, మనసులో కోరిక అనేది ఉంది అంటే భక్తుడికి భగవంతుడు అడగకపోయినా ఇచ్చేస్తాడు. ధ్రువమారాలు అడగలే భగవంతుడు, ధ్రువమారాజు ఏం అడగలేదు. ఏమంటాడయ్యా ధ్రువమారాజు అంటే, నేను ఒక స్థానాన్ని ఆశించి తపస్సులో కూర్చున్నా, నాకు ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు, మీరు నాకు దక్కాక ఇంక ఏదో కోరుకోవడం అనేది వద్దు స్వామి, నాకు ఇంకేం అక్కడ. అయినా భగవంతుడు ధ్రువ మహారాజ్కి ఆ రాజ్యాన్ని ప్రసాదించాడు, ధ్రువలోకాన్ని ప్రసాదించాడు, వద్దు వద్దు అంటున్నా సరే ప్రసాదించాడు. భక్తుడు మనసులో కోరిక అనేది ఉండాలి, భగవంతుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకని, ఆ ప్రేమ బలి మహారాజు ఆయన అడగంగానే దేవతలందరూ భయపడిపోయారు. మళ్ళీ తిరిగి బలి మహారాజు రాజ్యం అడిగేస్తే, స్వర్గం అడిగేస్తే, కానీ భగవంతుడి పాదం ఎవరి శిరస్సు మీద అయితే ఉంటుందో వాళ్ళకి అన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి. హరిపాద పద్మాన్ని ఎవరైతే పొందుతారో, భగవద్ అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి సంసారం అనే దాంట్లో రుచి అనేది రాదు. అందుకే ఆయన ఒకే మాట ఉన్నారు, ఎప్పుడు నాతో ఇంటికి స్వామి ఈ పాపం నా శిరస్సు మీద వెళ్ళకు ఇలాగే ఉండాలి, అది తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు. భగవంతుడు తథాస్తు అనేసాడు. ఎంత విలువంటే భక్తుడి మాట, ఏ ద్వారం నుంచి 52 ద్వారాలు ఉన్నాయి శుకలాపురిలో, ఏ ద్వారం నుంచి బయటకు వెళ్తున్నా సరే ఎల్లప్పుడూ నాకు నీ దర్శనమే కావాలి అని అన్ని ద్వారాలను ఇలా చుట్టుకుని భగవంతుడు కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి చెప్తాడో చెప్పలేదు కానీ స్వర్గంలో ఇప్పుడు వామనదేవుడి యొక్క పని పడి ఇంద్రుడు దేవతలందరూ భయపడుతున్నారు. ఏం చేయాలి, వామనదేవుడు లేడు ఇక్కడ, వాళ్ళందరూ వెళ్ళి నారద మహర్షితో ప్రార్థన చేశారు, మీరు వెళ్ళి తీసుకుని రండి అని. నారద మహర్షి సుతలాపురికి వచ్చి వామనదేవుడితో అన్నాడు, ఆయన స్వామి మీరు ఇక్కడున్నారేంటి, మీరు తిరిగి వెళ్ళాలి పదండి. భగవంతుడు స్పష్టంగా రామని చెప్పేశారండి. ఏమంటాడు
మఠమకి వెళ్ళి బలి మహారాజుని అడుగు, బలి మహారాజుని ఆజ్ఞాపిస్తే నేను అప్పుడు వెళ్తాను తప్ప అంతకన్నా ముందు నేను ఇక్కడి నుంచి కదిలే అవకాశమే లేదు. వెళ్ళి బలి మహారాజుని నారద మహర్షి ప్రార్థిస్తున్నాడు, మీరు కానీ అనుగ్రహించకపోతే దేవతలకు అనర్థం జరిగిపోతుంది అని. నారద మహర్షి ప్రార్థించారు కాబట్టి బలి మహారాజు ఆ ప్రస్తావన స్వీకరించి భగవంతుడిని వెళ్ళమని ఆజ్ఞాపించారు. అప్పుడు భగవంతుడు అక్కడ నుంచి రావడం జరిగింది. భక్తుడు ఎప్పుడైతే నేను నీ దాసుని స్వామి అని భగవత్ పాదపద్మా దర్శనిస్తారో అప్పుడే భగవంతుడు తను తాను ఆ భక్తుడికి ఇచ్చేస్తాడు ఆయన. అందుకే అక్కడ యథా భక్తి మమ్మూర్చి భక్తి అనేది ఎక్కడైతే ఉందో అక్కడే ఆకర్షణ అనేది ఉంది. భగవంతుడు ఆకర్షణకై వచ్చేస్తాడు అక్కడ. అదే విశేషం. అందుకే అంటారు అది నామాన్ని జపం చేస్తూ ఉండాలి. నామజపం ఏదైతే ఉందో అదే భగవత్ ప్రేమని ప్రసాదించే మహోన్నతమైన సాధన. అదే భగవత్ ప్రేమని ప్రసాదించే మహోన్నతమైన సాధన, ఉత్కృష్టమైన సాధన. అది తప్ప వేరే ఇంకే సాధన లేదు మీ కలియుగంలో. అందుకే నాకు ఏకాదశి నాడు ఎవరైతే సరే, ఎందుకంటే ఇది మాధవ తిథి, భగవంతుడికి ఎంతో ప్రియమైన తిథి, ఆ స్వామికి ఎంతో ప్రియమైన తిథి నాడు ఆ స్వామి దివ్య నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో అది కూడా ఆ స్వామి కోసం. అలాంటి వాళ్ళు ఆ స్వామి యొక్క ప్రేమమైన భక్తి అనేది ఏదైతే ఉందో దానికి అధికారులు లోకాల్లోని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అది నాట్లో విశేషం. ఏకాదశి వ్రతం గురించి ఏమని చెప్తున్నారు అంటే పురాణాలు ఏ రకంగా అయితే పౌర్ణమి నాటి చంద్రములో చంద్రమామలో చతుర్దశి త్రయోదశి ద్వాదశి ఏకాదశి దశమి ఈ అన్ని తిథుల చంద్రుడి స్వరూపము ఎలా అయితే ఉందో అదే రకంగా ఏకాదశి వ్రతంలో మొత్తం అన్ని వ్రతాల యొక్క ఫలాలు ఒకేసారి ఒకే చోట ఎంతో చక్కగా ఉన్నాయి అని దశమి రోజు చంద్రమామ ఎంత ఉంటుంది, ఏకాదశి రోజు ఎంత ఉంటుంది, ద్వాదశి రోజు ఎంత ఉంటుంది, త్రయోదశి ఎంత ఉంటుంది, పౌర్ణమి నాడు పూర్తిగా ఉంటుంది. ఆ పూర్తిగా ఉన్న చంద్రుల్లో ఈ 15 తిథుల యొక్క చంద్రుడి యొక్క ఆకారం ఏదైతే ఉందో అది చాలా అందంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది అని అభిప్రాయం. అలాగే ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో అన్ని వ్రతాల యొక్క సమావేశం ఆ ఒక్క ఏకాదశి వ్రతంలోనే ఉంది అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఏ రకంగా అయితే అడవిలో పడ్డ మంట, ఒక అడవిలో మంట ఎప్పుడైతే పుడుతుందో అగ్ని, అది ఆ అడవిలో ఉండే పచ్చిదైనా సరే, ఎండదైనా సరే, గడ్డి అయినా సరే, చెట్టు అయినా సరే, చేమైనా సరే, ఏమైనా సరే మొత్తం అంతా కాల్చి గూడిచ్చేసేస్తుంది. అలాగే ఏకాదశి వ్రతం అనేది ఏదైతే ఉందో ఆ వ్రతం జన్మ జన్మల నుంచి మనం ఆర్జించిన పాపాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫలితాలన్నింటినీ ఎంతో సహజంగా కాల్చి గూడిది చేసేస్తుంది, పవిత్రంగా చేసేస్తుంది, అంతా శుద్ధిపరుస్తుంది, మనల్ని మన హృదయాన్ని పవిత్రంగా మార్చేస్తుంది. అంత ప్రభావం ఈ ఏకాదశి వ్రతంలో ఉంది. అందుకే అక్కడ ఏకాదశి వ్రతం చేసిన వ్యక్తి ఇంకేమి చేయాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికన్నా మించి ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎంతో సహజంగా పొందగలుగుతారు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ఈ వయసులో కూర్చొని ధ్యానం చేయగలియా అంటే కూర్చోవడమే కష్టం, అయినా చాలా కష్టం కూర్చోవడం, నడుము పట్టేస్తూ ఉంటాయి, ఆ తర్వాత మోకాళ్ళ మీద నెప్పులు చాలా ఉన్నాయి, నేను కూర్చోలేము, ఆ తర్వాత దీని మీద కూర్చోలేము, బెంచ్ మీద కూర్చోలేము, దేని మీద కూర్చోలేము, నేల మీద కూర్చోలేము, కూర్చుంటే మళ్ళీ లేవలేము, తిమ్మిరి వచ్చేస్తుంది, ఏదో చేయకూడదు. ఇవన్నీ కాకుండా ఒకవేళ కూర్చున్నాం ఏదో రకంగా కష్టపడి
మనసు ఉండదు అక్కడ. చాలా మంది అంటూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు స్వామీజీ పూజ చేస్తున్నప్పుడే మనసు పారిపోతూ ఉంటుంది, మనసు 24 గంటలు పారిపోతూనే ఉంది, కానీ ఈ పూజ చేస్తున్నప్పుడు మాత్రం తెలుస్తుంది అది పారిపోతుంది. కూర్చున్నావు నీకు ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి మనసు పారిపోతుందని నీకు తెలుసుకోండి. అక్కడ చెయ్యాలి ఏం చేస్తాం ఏ ఉపాయం లేదు ఏదో ఒకటి అన్న భావంతో చేస్తున్నాం కాబట్టి మనసు పారిపోతుంది. ఆ విషయం ఇప్పుడు తెలుసుకోవాలి పారిపోతాం లేదు అంటే 24 గంటలు మనసు పారిపోతూనే ఉంది. ఎలాగైనా తెలుసుకునేది మనసు స్థిరంగా లేదు అని తెలుసుకోవడానికి మనకు మనమే ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. అదేంటంటే ఒకరోజు మొబైల్ తీసేసి బయట బ్యాలెన్స్ చేస్తే అప్పుడే సగం తెలిసిపోతుంది. మొబైల్ లేకుండా ఒక్కరోజు కానీ మనం గడపగలిగితే ప్రశాంతంగా అప్పుడే మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఒక కాగితంను ఒక కలము తీసుకుని మనసులో ఉండే భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రాయడం మొదలంటే 24 గంటల తర్వాత పక్కవాడికి చూపించడం వేరే విషయం, మనమే చదువుకోలేనంత దారుణంగా ఉంటుంది. అప్పుడు అర్థమైపోతుంది మన మనసు ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో, మనసు ఎంత భయంకరంగా పరిగెడుతూ ఉందో అక్కడికి ఇక్కడికి. అందుకు చాలామంది కనిపిస్తుంది పూజలో కూర్చున్నప్పుడే మనసు పారిపోతుంది స్వామీజీ, లేదు అది 24 గంటలు పారిపోతూనే ఉంది. ఎందుకంటే సంకల్ప వికల్పాల మధ్యలో కొట్టుకుంటున్న మనసు ఏదైతే ఉందో అది ఎప్పుడు స్థిరంగా ఉండే అవకాశమే లేదు, దాన్ని శుద్ధిపరచాలి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు వారు ఉపదేశించారు, మొట్టమొదటి ఉపదేశం చేతో తర్పణ మార్జనం. ఏంటి శుభ్రపరచాలి, నువ్వు సంకల్పాలు వికల్పాల మధ్యలో దీన్ని పెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ ఇది శుభ్రపడే అవకాశం లేదు, ఇది ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఎప్పుడైతే మన మనస్సు అనేది ప్రశాంతంగా లేదో అప్పుడు మనం శుభపడే అవకాశం కూడా లేదు. అశాంతస్య కుతసుఖం, అశాంతంగా ఉండే వ్యక్తి అశాంతంగా ఉండే మనస్సు ఏదైతే ఉందో అలాంటి వ్యక్తిత్వానికి ఎప్పటికీ సుఖం అనేది దక్కే అవకాశమే లేదు. అందుకే మన జీవితంలో ఏ రకమైన సుఖం సంతృప్తి అనేది మనకి కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం కూర్చొని ధ్యానం చేయాలి అంటే అసంభవం అది. ఏ యోగ సాధనలు చేస్తాం, ఏ తపస్సులు చేస్తాం, ఏ చంద్రాయణ వ్రతాలు చేస్తాం, ఏ పురుషచర్యలు వ్రతాలు చేస్తాం, ఏం చేస్తాం, ఏం చేసినా సరే మనసు అనేది ఎప్పటికీ స్థిరపడే అవకాశం. అందుకే అంటారు మరి భగవంతుని ఎలా ఆరాధిస్తావయ్యా, ఒకే కలో కేశవ కీర్తనా, నువ్వు బాధపడాల్సిన విషయం ఏమీ లేదు, భగవంతుని యొక్క దివ్య నామాన్ని కీర్తిస్తే కనుక అన్నీ సహజంగానే అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే ఆ స్వామి మన వా అయిపోతారు ఆయన, భక్తుని వదిలి ఉండలేనంత స్థితిలో ఆ స్వామి వచ్చేస్తారు, అది విశేషం. అంతే నా ఏకాదశి వ్రతం అనేది చేస్తే కుసినరా అనే ఒక దేశం నుంచి చాలా మంది గోపికలు ఆవిర్భవించి మథురా క్షేత్రంలోకి రావడం జరిగింది. వీళ్ళంతా ఎవరు అంటే ఆ దండకారణ్య వనంలో ఋషులు ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రుని యొక్క దర్శనం చేసుకున్నాక రాముని భర్తగా పొందాలని కోరికతో తపించిన ఆ దండకారణ్య ఋషులు వాళ్ళందరూ అక్కడ గోపికలై అవతరించారు. ఎందుకంటే భగవంతుడు శ్రీరామ రూపంలో వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ చెప్పడం జరిగింది, ఇప్పుడు నా అవతారం ఏదైతే ఉందో ఇది మర్యాద పురుషోత్తముడి లీల, దీంట్లో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అందుకని మిమ్మల్ని నేను అనుగ్రహించలేను ఈ రూపంలో. కానీ ద్వాపరయుగంలో వేరే పూర్ణ పురుషోత్తమ స్వరూపంతో లీలా పురుషోత్తముడిని అన్ని రకాల మర్యాదల్ని
జరుగుతా నా భక్తుల్ని ఆనందించి ఆనందాన్ని ప్రసాదించాలన్న ఉద్దేశంతో అప్పుడు మీరందరూ అంతరిస్తే మీ కోరికను నేను ఖచ్చితంగా తీరుస్తానని ఆ స్వామి ఎప్పుడైతే వాళ్ళకి ఆశ్వాసం ఇచ్చి పంపడం జరిగిందో ఆ ఋషులందరూ తపస్సు చేసి వాళ్ళ జీవితాన్ని ఆ శరీరాన్ని విసర్జించి గోపికలై అవతరించడం జరిగింది. ఆ అవతరించిన గోపికలందరూ ఎప్పుడైతే బ్రజధామానికి వచ్చారో రాధారాణి సకులుగా మొత్తం అందరూ అక్కడ ఉండటం జరిగింది. కృష్ణుడి యొక్క దర్శనం కోసం కృష్ణుడిని భర్తలా పొందాలి అన్న ఒక కోరికతో తపిస్తూ వాళ్ళందరూ రాధారాణి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఏమని ఏ రకంగా మేము కృష్ణుని భర్తగా పొందగలము, ప్రభువుగా పొందగలము, మా స్వామిగా పొందగలము, ఆ ఉపాయాన్ని గురి దయతో మాకు అనుగ్రహించు అని అప్పుడు రాధారాణి ఉపదేశించిన వ్రతం ఒకే ఒక వ్రతం. అదేంటయ్యా అంటే ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అనేది ఏదైతే ఉందో అది కానీ మీరు చేస్తే దానికి భగవంతుడు వశీభూతుడవుతాడు అని చెప్పడం జరిగింది. ఏకాదశిలో ఏం చేయాలి అంటే ఉపావ్రతేశ్చ పాపేభ్యో యస్తు వాసే సహ. ప్రజ్ఞావంతులు ఎవరైతే ఉన్నారో, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకాదశి గురించి చెప్తున్న విషయం ఏంటంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే భోజనం వదిలేయటమే ఉపవాసం. ఉపావ్రతేశ్చ పాపేభ్యో పాప కర్మల నుంచి నివృత్తిగా ఉండాలి అనే అభిప్రాయం. ఏకాదశి చెయ్యాలి, చేస్తే భగవత్ ప్రేమ భగవత్ భక్తి అనేది లభిస్తుంది అని మనం తెలుసుకున్నాం. కానీ చేయడం ఎలాగా అన్న విషయం ఆ శాస్త్రాలు చెప్తున్నారు. ఉపావ్రతేశ్చ పాపేభ్యో పాప కర్మల నుంచి ఉపవాసం చేయాలి, నివృత్తులై ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉంది. యస్తు వాసై గుణైస్తో సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పాటు కలిసి నివసించాలి అని అభిప్రాయం. పాపకర్మలు ఐదు రకాలుగా చేస్తాం మనం. శబ్ద స్పర్శ రూపరస గంధాలని ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని అనుభవించాలి అన్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్నే త్యజించాలి అనే అభిప్రాయం. ఎప్పుడైతే శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ ఈ ఐదు మన సంతృప్తి కోసం అని మనం వ్యవహరించడం జరుగుతుందో అప్పుడే మనం పాపకర్మల్లో పడతామని అభిప్రాయం. శబ్దం మంచి మాటలు మంచి ఇవి వినాలి, స్థుతులు వినాలి అన్న భావం, నన్ను నన్ను కొడుతుంటే వినాలి అన్న భావం, మంచిదన్నీ స్పర్శ నాకు కలగాలి అన్న భావం, మంచి రూపం నా కళ్ళ ముందు ఉండాలి, దాన్ని నేను చూడాలి అన్న భావం, నాలిక స్వాదం అంటే టేస్ట్ మంచి మంచి రుచి నా నాలికి తగులుతూ ఉండాలి అన్న భావం, ఆ తర్వాత మంచి మంచి సుగంధాలన్నీ నాకు కావాలి అన్న భావం. శబ్ద స్పర్శ రూపరస గంధం ఈ ఐదు ఏవైతే ఉన్నాయో వీటినే విషయ అంటారు. ఈ ఐదుటిని అనుభవించాలి అన్న భావం ఎవరిలో అయితే ఉంటుందో అదే పాపకర్మల్ని పాప ఫలితాలని ఉద్భవించడానికి కారణమవుతుంది. అందుకే అన్నారు ఉపావ్రతేశ్చ పాపేభ్యో ఈ ఐదింటి నుంచి ఉపవాసం. అందుకే భోజనం ఒకటే మానేయాలి అని కాదు అభిప్రాయం అక్కడ. వీటన్నిటి నుంచి నివృత్తులై యస్తు వాసే గుణై సహా గుణాల దగ్గర వాసం చేయాలి, ఉండాలి, నివసించాలి. గుణాలు ఎక్కడుంటాయి అంటే సద్గుణాలు ఎక్కడుంటాయి, భగవంతుడి దగ్గర ఉంటాయి. భగవంతుడిని ఎవరైతే ప్రేమతో ఆరాధిస్తుంటారో అలాంటి భక్తుల సాన్నిధ్యంలో ఉంటాయి తప్ప ఇంకెక్కడా ఉండే అవకాశమే లేదు అని శాస్త్రాలు చెప్పడం జరిగింది. అందుకే అన్నారు హరామ భక్తస్య కుతో మహద్గుణ. భగవంతుడికి దాసుడు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంసారమే నాది, నేను ఈ సంసారానికి సంబంధించిన వాడిని అంత భావం
భావంతో ఎప్పుడు ఈ సంసారంలో కొట్టుకుంటూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏ రకమైన సద్గుణాలు ఉండే అవకాశం లేదు. వృందావన విహారీలకి జై. అలాంటి వ్యక్తులు ఏ రకమైన సద్గుణాలు ఉండే అవకాశమే లేదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. భగవంతుడిని ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, భగవద్భక్తుడు కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏ రకమైన సద్గుణాలు ఉండవు. ఉండకపోతే వచ్చిన ప్రమాదం ఏంటయ్యా? మనోరథీన అసతో ధావతామహి. వాళ్ళు మనస్సు అనే రథం మీద కూర్చుని అదో పతనం వైపు ఎల్లప్పుడూ ఎంతో వేగంగా ప్రయాణిస్తున్నారు అని అర్థం. మనస్సు ఎంత వేగంగా వెళ్తుంది? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఇల్లు అనగానే మనసు ఇంటికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోం కానీ అంతేకాకుండా ఇంట్లో ఏ గదిలో ఎక్కడ ఏ అల్మారీలో ఏం పెట్టాం ఏముంది ప్రతిదీ కాలం ముందు వచ్చేస్తాం. అక్కడ ఉంటుందా? ఇక్కడ శరీరం ఎక్కడే ఉంది, కానీ మనకి తలుపుతో కూడా గడ్డలతో సహా మొత్తం అన్ని కనపడుతున్నాయి. అది మనసు అంత వేగంగా వెళ్తుందన్నమాట. అన్న అనగానే కళ్ళ ముందు అన్నం చేస్తున్నాడు, భర్త అనగానే కళ్ళ ముందు భర్త వచ్చేస్తున్నాడు, కొడుకు అనగానే కళ్ళ ముందు కొడుకు వచ్చేస్తున్నాడు, ట్యాంక్ బండ్ అనగానే హైదరాబాద్ ట్యాంక్ బండ్ కూడా వచ్చేస్తాం, ప్రతిదీ వచ్చేస్తున్నాడు. అది విశేషం. అంత వేగంగా మనం చేస్తాం, అంత వేగం మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్రాన్స్ అనగానే అక్కడ ఈ బిల్ టవర్ కనబడుతుంది. మనస్సు అంత వేగంగా వెళ్ళిపోతుంది. అందుకే అన్నారు, మనస్సు అనే రథం మీద కూర్చున్న ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే పతనం మీద వెళ్తున్నాడు, పతనోన్ముఖుడే వెళ్ళిపోతున్నాడు. అలాంటి మనసు సాంగత్యం ఏదైతే ఉందో అది సర్వనాశనానికి లేదు తప్ప ఉత్థానానికి ఉన్నతికి ఏ రకంగానూ ఉపయోగపడదు అని అభిప్రాయం. అందుకే అన్నారు, ఎవరి దగ్గర ఉండాలయ్యా అంటే సద్గుణాలు అనేవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అలాంటి సద్పురుషులు, అలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వ్యక్తిత్వాలు వారి దగ్గరే ఉండి భగవంతుని ఆరాధించాలి అని అదే ఉపవాసం అంటే. అందుకే ఏకాదశి నాడు ఎక్కడ ఉండాలి అంటే భగవంతుడి గుళ్ళో ఉండాలి, లేదంటే భగవద్భక్తుల సాన్నిధ్యంలో ఉండాలి తప్ప ఇంకెక్కడా ఉండటం మంచిది కాదు అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఉపవాసం అంటారు. ఎందుకంటే భక్తుల దగ్గర ఉన్నాము అంటే భగవంతుడి దగ్గర ఉంటే మనం భజన చేయొచ్చు చేయకపోవచ్చు, భక్తుల దగ్గర ఉంటే మాత్రం ఏదో రకంగా మనల్ని మనం భగవంతుని యొక్క సేవలో ఖచ్చితంగా నియుక్తం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం మనల్ని భగవంతుడి సేవలో నియుక్తం చేస్తామో అప్పుడే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందడానికి అధికారం. అందుకే అక్కడ ఉపవాసం అంటే భక్త సహవాసం. బృందావన విహారీలకి జై. అలాంటి ఉపవాసం చేస్తూ ఎప్పుడైతే మనం నామాన్ని జపం చేస్తూ ఉంటామో ఆ స్వామి దివ్య ప్రేమని మనం సహజంగానే పొందగలుగుతాం. అది విశేషం. ఇప్పుడు మనం కాసేపు సంకీర్తనం చేసుకుని ఈ ఉపన్యాసానికి ఈరోజు ఇక్కడే విశ్రాంతి చెప్పుకుందాం. ఏకాదశి వ్రతం శ్రీమద్ భాగవతంలో అంబరీష్ మహారాజు అని ఒక పెద్ద మహారాజు ఉండేవారు. ఆయన ఎంతో అద్భుతంగా ఈ వ్రతాన్ని చేశారు. ఆ వ్రతం చేసిన తర్వాత ఏకాదశి వ్రత ఫలితం ఏం జరిగిందయ్యా అంటే దుర్వాస ఋషి అంబరీష్ మహారాజుని శపించి ఆయన మృత్యుకి కారణం అవ్వాలని ఆయన జడ్నించి కేశాన్ని తీసి నేల మీద విసిరితే కృత్యాలే రాక్షసి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన రాక్షసి అంబరీష్ మహారాజుని చంపడం కోసం వెళ్తే సుదర్శన చక్రం స్వయంగా వచ్చి ఆ రాక్షసిని చంపి దుర్వాస ఋషి నరకాలను పరిగెత్తడం మొదలుపెట్టింది. బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. ఏ గతి లే, కైలాసానికి కూడా వెళ్ళాడు. శివుడు కూడా సుదర్శన చక్రాన్ని చూసి నమస్కరించి నా వల్ల కాదమ్మా నువ్వు ముందుకు వెళ్ళు. ఎందుకంటే దుర్వాస ఋషి శివాంశమే ఆయన. నేను నీ పుత్రుణ్ణి, నన్ను రక్షించాల్సిన
బాధ్యత మీది, నన్ను కాపాడండి అని. కానీ నువ్వు నీ ఎదురుగా ఉండే సుదర్శన చక్రం నాయన దాని నుంచి నేర్పింది కాపాడలేదు, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన హిమాలయాలకు వెళ్ళాడు, సముద్రం లోపలికి వెళ్ళాడు, కానీ సుదర్శన చక్రం పెట్టే తాపం ఏదైతే ఉందో దాని నుంచి ఆయన పట్టుకోలేకపోతున్నాడు. చివరికి వైకుంఠానికి వెళ్ళాడు ఆయన భగవంతుడి దగ్గరికి. ఎంత సాధన చేశాడు, ఎంత పెద్ద ఋషి ఆయన, ఈ వైకుంఠానికి కూడా వెళ్ళాడు. స్వామి, మీరు ఈ జగత్తుకి నాకు, మీరు ఈ జగత్తులో ఉంటే నేను ఒక జీవుని, నేను ఎంత కష్టపడుతున్నాను, మీకు నా మీద అనుగ్రహం కలగటం లేదా? భగవంతుడు అప్పుడు దుర్వాసన ఇస్తూ అంటున్నాడు, అనుగ్రహం కలగడానికి మనసు ఉండాలి కదయ్యా, నా మనసు అయితే నా దగ్గర లేదే లేదే, నేను ఎలా అనుగ్రహించున్నాను, నా మనస్సే నా దగ్గర నేను ఎలా అనుగ్రహిస్తాను, మనసు లేదా, ఎక్కడుంది స్వామి? అహం భక్త పరాధీన స్వతంత్ర, చూడటానికి నేను స్వతంత్రంగా కనబడుతున్నా కూడా నేను స్వతంత్రంగా ఉండే వ్యక్తిని కాదు, నేను పరతంత్రంగా ఉండే వ్యక్తిని, నా భక్తులకి నేను ఆధీనంగా ఉంటాను అని ఆ స్వామి చెప్తున్నాను. అందుకు నిన్ను అనుగ్రహించే సామర్థ్యం నాకు లేదయ్యా, ఎందుకంటే నా మనసే నా దగ్గర లేదు, మనసే తెలియదు ఏం చేయగలుగుతాడు, మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే నా భక్తుడి దగ్గరికే వెళ్ళదు. నిన్ను అనుగ్రహిస్తాడు అంటే నా భక్తుడు అనుగ్రహిస్తాడు, నేను కాదు. ఎలా వెళ్ళగలుగుతాడు అంబరీష్ మహారాజ్ దగ్గరికి? ఎందుకంటే ఆయన్నే ఈ శరీరాడు, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళి ప్రాణభిక్ష. ఒక సంవత్సరం గడిచిపోయింది ఇలా పూర్తిగా, అంబరీష్ మహారాజ్ చేతులు జోడించుకుని అదే స్థానంలో అలాగే నిలబడుతున్నాడు ఆయన. అరే నా వల్ల ఒక ఋషికి ఎంత కష్టం వచ్చింది. భగవంతుడు కూడా అన్నాడు దుర్వాస ఋషితో, కాలు మీద ముళ్ళు పుచ్చుకుంటే తల నుంచి బయటికి తీయమమ్మా, కాలు మీద ముళ్ళు పుచ్చుకుంటే అది కాలు నుంచే తీయాలి, నువ్వు నా భక్తుడి దగ్గర అపరాధం చేశావు, అందుకు క్షమా ప్రార్థన కూడా నువ్వు నా భక్తుడి దగ్గరే చేయాలి. అంత గొప్ప స్థితి అంబరీష్ నారాయణకి ఎలా వచ్చేసింది? ఆయన ఒక క్షత్రియుడు, ఒక రాజు ఆయన, దుర్వాస ఋషి సన్యాసి, భగవంతుడి ముందు సన్యాసి లేదు, భగవంతుడి ముందు రాజు లేదు, భగవంతుడి ముందు భికారి లేదు. జై భజే సేవకుడు, ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో వాళ్లే పెద్దవాళ్ళు తప్ప భగవంతుడిని ప్రేమించిన వాళ్ళు పెద్దవాళ్ళు, భగవంతుడిని ఆరాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప అక్కడ రాజని కానీ మంత్రిని కానీ బ్రాహ్మణుని కానీ శూద్రుడిని కానీ సన్యాసి అని కానీ ఇలాంటి భేదభావాలు ఏమి ఆ రాజ్యంలో ఉండవు. అది దాంట్లో ఒక విశేషం. అందుకే భగవంతుడు అంబరీష్ మహారాజుతో అంటున్నాడు, నువ్వు అక్కడికే వెళ్ళాలి, భగవంతుడు దుర్వాసనిస్తూ అంటున్నాడు నువ్వు అక్కడికే వెళ్ళాలి. చివరాఖరికి వచ్చి దుర్వాస ఋషి మహర్షి అంబరీష్ మహారాజు పాదాలు పడి క్షమాపణ కోరుకున్నాడు. అప్పుడు అంబరీష్ మహారాజ్ భగవంతుని ప్రార్థిస్తే సుదర్శన చక్రం దుర్వాస ఋషిని విడిచి వెళ్ళడం జరిగింది. అంత గొప్ప శక్తి అంబరీష్ మహారాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏం తపస్సు చేశాడు? ఆయన భగవంతుని నామాన్ని ఆశ్రయించాడు, ఏకాదశి వ్రతం చేస్తూ అదే ఆయనలో ఆ సామర్థ్యాన్ని ప్రసాదించింది. అంత గొప్ప సౌభాగ్యం ఏకాదశి వ్రతం పాటించిన వాళ్ళ జీవితంలో కలుగుతుంది. ఈరోజు సఫల ఏకాదశి తిథి, భగవంతుడు ఎంతో ప్రియమైన వాడు, ఆయన్ని ప్రేమిస్తే ఆయన మన వాడు అయిపోతాడు. ఆయన ఇంక ఏమీ అవసరం ఉండదు. ఆ తర్వాత భగవంతుడిని ప్రేమిస్తారని, భగవంతుడి నామాన్ని అందరూ వెళ్ళటాలు జపులు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ప్రభునిత్యానందా.
Hey.
పరమ కరుణామయ పరమ ఆరాధ్యతము శ్రీ భక్తివల్లభ తీర్థ గోస్వామి మహారాజ్ కి జై. పరమ పూజ్య త్రివేణి శ్రీ శ్రీ చిన్నజీయ స్వామి జీ మహారాజ్ కి జై. ఉపస్థిత వైష్ణవ వృంద కి జై. సమాగత భగవర్ భక్త వృంద కి జై. జగద్గురు శ్రీ ప్రభుపాద కి జై. సమాజ శ్రీ శ్రీ ప్రభుపాద కి జై. ప్రణామ సంకీర్తన కి జై. సఫల ఏకాదశి తిథి కి జై. पालनकारी वैष्णव वृंद की गौर प्रेमानंदी हरि. जय पूज्यपाद त्रिरंडी स्वामी श्रीमद भक्ति किंकर दामोदर महाराज की जय. हरि नाम संकीर्तन की जय.